వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఐపీఎల్ తమాకా నడుస్తూనే ఉంది. ఇప్పటికే 48 మ్యాచ్లు అయిపోయాయి 70 మ్యాచ్ల్లో, అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం. ఎండింగ్కి వచ్చిన తర్వాత మ్యాచెస్ ఎంత క్రూషియల్గా ఉంటాయో మనం ప్రతి సీజన్లో చూస్తూనే వచ్చాం. అండ్ ఈసారి మాత్రం మొత్తం ఐపీఎల్కి సూపర్గా ఆడుతున్న రెండు జట్లు కొత్త జట్లు, లక్నో సూపర్ జైంట్స్ ఒకవైపు, గుజరాత్ టైటన్స్ ఒకవైపు. మిగతా అన్నీ కూడా మరి అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అతి ఎక్కువ ఫ్యాన్స్ ఉండే మూడు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ. మరి ముంబై ఇండియన్స్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పొచ్చు, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మ్యాచ్లో కూడా ఫైట్ చేయబోతూ ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ 49th మ్యాచ్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఆర్సీబీ, పూణే గ్రౌండ్. పూణే గ్రౌండ్ అనగానే పూనగం వచ్చినలాగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు రుతురాజ్ గైక్వాడ్, అమేజింగ్గా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా గుజరాత్ పైన వాళ్ళు ఆడినప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా అగైన్ హీ స్కోర్ 73 రన్స్, అక్కడ 73 పరుగులు చేశాడు. అండ్ మొన్నటి మ్యాచ్లో కూడా 99 రన్స్, అనవసరంగా అవుట్ అయ్యాడా అని ఫ్యాన్స్ అందరూ కూడా అనుకున్నాడు, బట్ ఒక రాంగ్ డిసిషన్ అక్కడ షార్ట్ మీద. సరే మొత్తానికైతే రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి. అందరూ రుతురాజ్ గైక్వాడ్ 99 అంటున్నారు, కానీ కాన్వే నుంచి 80+ రన్స్ అవి చాలా ఇంపార్టెంట్ 202 రన్స్ చేయడానికి. బికాస్ రుతురాజ్ గైక్వాడ్ అంత ఫ్రీగా ఆడగలిగాడు అని అంటే ఇక్కడ సపోర్ట్ కాన్వే నుంచి వచ్చింది, మంచి రొటేషన్ వచ్చింది, వికెట్ కోల్పోలేదు, తన స్టాండర్డ్ అక్కడ ఆడుతూ ఉన్నాడు, తన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఇక్కడ షేర్ చేసుకున్నాడు విత్ రుతురాజ్ గైక్వాడ్. సో హీ ప్లేడ్ వెరీ వెల్ కాన్వే, అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఉతప్ప అప్రూవ్డ్, రాయుడు ప్రూవ్డ్. సో ఇక్కడ ధోని తల వచ్చిన తర్వాత అందరికీ డబుల్ ఎనర్జీ కనిపించింది పోయిన మ్యాచ్లో మాత్రం. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అది క్యాచెస్ వదిలేయడం. మొత్తానికి ఈ సీజన్లో ఆల్మోస్ట్ 18-19 క్యాచెస్ వదిలేశారు, దానివల్లే వాళ్ళు ఇప్పుడు టేబుల్ డౌన్లో ఉన్నారు. సో ఆ క్యాచెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఫీల్డింగ్ కనుక చేస్తే బాగుంటుంది. కమింగ్ టు ఆర్సీబీ, ఆర్సీబీ గురించి చాలా మాట్లాడుకోవాలి, దానికన్నా ముందు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలి. విరాట్ కోహ్లీ కమ్బ్యాక్ వచ్చాడు అంటే ఒక హాఫ్ సెంచరీ చేశాడు అని మనం సంతోషపడాలా, లేదా చాలా నిదానంగా ఆడాడు అని బాధపడాలా తెలియట్లేదు. కానీ తన హాఫ్ సెంచరీ తనకి మోరల్గా చాలా సపోర్ట్ ఇస్తుంది. సో అక్కడ ధోని ఎలా అయితే కమ్బ్యాక్ చేశాడో, ఇక్కడ విరాట్ కోహ్లీ మరి క్యాప్టెన్సీగా కమ్బ్యాక్ చేస్తాడా లేదా పక్కన పెడితే మాత్రం ఒక ఫామ్ కమ్బ్యాక్ 50% అయితే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకొక 50%తో ఈ రోజు మ్యాచ్లో ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఒక 78 రన్స్ కనుక కోహ్లీ చేస్తే ఇండియన్ టీమ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, బికాస్ అప్కమింగ్ T20 వరల్డ్ కప్ కోసం. ఈరోజు మ్యాచ్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఆర్సీబీ చూసుకున్నట్టయితే రజత్ గురించి మాట్లాడుకోవాలి. న్యూ ఫేస్ అగైన్, తనకు చాలా తక్కువ అవకాశాలు, లాస్ట్ 2-3 అవకాశాలు మాత్రమే వచ్చాయి, దాంట్లో కూడా చక్కగా నిరూపించుకున్నాడు. కోహ్లీ అంత నిదానంగా ఆడినా కూడా 170 రన్స్ వెళ్ళింది అని అంటే తన స్ట్రైక్ రేట్ ఒకటే మెయిన్ కారణం. అండ్ మ్యాక్స్వెల్ కూడా చాలా బాగా ఆడాడు. వీళ్ళు ముగ్గురు లాస్ట్ మ్యాచ్లో రాణించారు, అండ్ వీళ్ళతో పాటు కనుక ఫ్యాబ్ డూప్లిసెస్ కనుక రాణిస్తే ఈ రోజు మ్యాచ్ మనం 200+ చూడబోతా ఉన్నాం డెఫినెట్గా. బికాస్ పూణే మైదానం అలాగే స్కోరింగ్కి అనుకూలంగా ఉంది లాస్ట్ మ్యాచ్ వరకు. మరి వికెట్ ఏది యూజ్ చేస్తారో అనేది మనకు తెలియదు, కాబట్టి ఒకవేళ బ్యాటింగ్ పిచ్ చూస్ చేస్తే డెఫినెట్గా ఈరోజు కూడా ఒక బిగ్ స్కోరింగ్ చేజ్ అవుతుంది అని నా ఎక్స్పెక్టేషన్. కమింగ్ టు డీకే, డీకే స్టార్టింగ్లో సూపర్గా, కానీ లాస్ట్ 2-3 మ్యాచ్లు మాత్రం పెద్దగా రాణించట్లేదు. ఎప్పుడైతే 68కి వాళ్ళు ఆల్అౌట్ అయ్యారో అక్కడ నుంచి దినేష్ కార్తిక్ ఒక కంబ్యాక్ చేయలేదు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, ఉతప్ప, రాయుడు, ధోని, శాట్నర్, జడ్డుబాయ్. అది జడేజా నడిపిస్తారా, శివం దూబేని తీసుకొస్తారా? ఎందుకు అని అంటే ధోని చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాడు. బ్రావోన్ తను రాగానే బ్రావోన్ బయట పెట్టేసి ప్రిటోరియస్ని అండ్ ఇక్కడ శాట్నర్ని యూజ్ చేసుకున్నాడు. సో అదేవిధంగా మేబీ ఇక్కడ జడేజాని కనుక అవసరం అయితే బయటికి పెడతాడు, కానీ అక్కడ తీయడు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు జడేజా, కాబట్టి మేబీ తనని కంటిన్యూ చేస్తాడేమో. ఇలా మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా రెండు టీమ్స్లో అంటే, మరి చెన్నై సూపర్ కింగ్స్లో ఒకే ఒక్క చేంజ్ ఏదైనా జరిగితే శివం దుబే వస్తారు, మరి ఎవరైనా బయటికి తీస్తాడు, అంతకుమించి పెద్దగా చేంజ్ చేయడు. అండ్ కమింగ్ టు ఆర్సీబీ, ఆర్సీబీలో కూడా నాకు అంతే అనిపిస్తూ ఉంది, బికాస్ ఫ్యాఫ్, కోహ్లీ, రజత్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, లమర్ అండ్ హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, హాజుల్వుడ్, వీళ్ళైతే రాణిస్తూ ఉన్నారు. సో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే యాలెన్కి ఛాన్స్ ఇస్తారు, మరి యాలెన్కి ఛాన్స్ ఇస్తే ఎవరిని తీసేయాలి? ఫ్యాఫ్నా తీసేయలేము, మ్యాక్స్వెల్ని తీసేయలేము, హసరంగాని తీసేయలేము, హాజిల్వుడ్ని కూడా తీసేయలేము. సో పెద్దగా ఇక్కడ చేంజెస్ ఏం ఉండవు అని నేను అనుకుంటా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ రెండు టీమ్స్ కూడా సేమ్ టీమ్స్తో వెళ్తాయి. ఒకవేళ చేంజ్ అయితే మాత్రం శివం దుబే ఇన్ అవుతాడు. శివం దుబే కనుక ఇన్ అవుతే
చెన్నై సూపర్ కింగ్స్ 500% చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. బికాస్ తను కూడా ఒక మ్యాచ్లో 90+ రన్స్, రాబిన్ ఊతప్ప 80+ రన్స్, మొన్న చూసినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 90+ రన్స్, కాన్వే 80+ రన్స్, రాయుడు 70+ రన్స్, అందరూ టచ్లో ఉన్నారు. ఇక నుంచి అన్ని మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కెప్టెన్ ధోని ఇక్కడ, జడేజా కాదు. సో ఆ మూవ్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చాలా చూసాం. ఇది మ్యాచ్ ప్రివ్యూ. చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్లో బాటంలో ఉన్నప్పటికీ కూడా, బికాస్ ధోనీస్ బ్యాక్. ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ 14 సీజన్స్లో పూణేకి 2 సంవత్సరాలు తనే చేశాడు, అండ్ 12 ఇయర్స్ చెన్నై సూపర్ కింగ్స్కి తనే చేశాడు. ఆ 12 ఇయర్స్లో 11 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అంటే అర్థం చేసుకోవచ్చు ధోని ఎలా ఆలోచిస్తాడు. సో మేబీ మరి ఈ మ్యాచ్ ఎవరు స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు బౌలింగ్లో అంటే మాత్రం బౌలింగ్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్గా నాకైతే కనిపిస్తూ ఉంది. బికాస్ ఆల్ ఆఫ్ సడన్ ముఖేష్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసుకోవడం సూపర్బ్గా, అప్పటికీ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు అభిషేక్ శర్మది, అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ కూడా మన తర్వాత ఓవర్ తనకి ఇవ్వడము, చాలా కాన్ఫిడెన్స్గా బౌలింగ్ చేయడము, అభిషేక్ శర్మ అవుట్ అయిన నెక్స్ట్ బాల్ రాహుల్ త్రిపాఠి అవుట్ అవ్వడం, మెయిన్ వికెట్స్ తీశాడు. సో అలాంటి ముఖేష్ చౌదరి మంచి టచ్లో కనిపిస్తూ ఉన్నాడు. మహేష్ దీక్షణను ముట్టుకోవడం కష్టమవుతా ఉంది అలా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అండ్ కమింగ్ టు శివరజత్ సింగ్, కొత్త ప్లేయర్, మొదటి మ్యాచ్లోనే చాలా బాగా రాణించాడు. అండ్ దాని తర్వాత ప్రిటోరియస్ సూపర్ బౌలింగ్, సిమ్రజిత్ సూపర్ బౌలింగ్, శాట్నర్ బాగా వేస్తున్నాడు, జడేజా బాగా వేస్తున్నాడు. సో బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాను. మరొక వైపు హేజల్వుడ్ వెరీ గుడ్ బౌలింగ్ చేస్తున్నాడు, కానీ సిరాజ్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. హర్షల్ పటేల్ బాగా చేస్తూ ఉన్నాడు, హసరంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ షాబాజ్ అహ్మద్ని యూజ్ చేస్తూ ఉన్నారు, లాంగ్రాన్ని యూజ్ చేస్తూ ఉన్నాడు, మ్యాక్స్వెల్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంతమంది స్పిన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో పెద్దగా కంపేర్ టు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ కొంచెం తక్కువగా నాకైతే కనిపిస్తూ ఉంది. సో మై ప్రాబబుల్ 11 ఈరోజు కనుక కీ ప్లేయర్స్ ఎవరు అవుతారు రెండు టీమ్స్కి అని అంటే, చెన్నై సూపర్ కింగ్స్ కీ ప్లేయర్స్ విల్ బీ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, శాట్నర్. ఈరోజు శాట్నర్ బౌలింగ్ చాలా బాగా వేస్తాడు, అండ్ తనతో పాటు ముఖేష్ చౌదరి, వీళ్ళు 4 కీ ప్లేయర్స్ అవుతారు అని చెప్పి మై ఒపీనియన్. కమింగ్ టు ఆర్సీబీ కీ ప్లేయర్స్, అగైన్ ఐ గో విత్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కూడా ఈరోజు కీ ప్లేయర్ అవ్వాలి, మంచి ఇన్నింగ్స్ మరొకసారి చేయాలి. అండ్ తనతో పాటు మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, అండ్ బౌలింగ్లో మాత్రం హేజల్వుడ్, వీళ్ళు 4 కీ ప్లేయర్స్ అవుతారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే ప్రెడిక్షన్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి. నేను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను. రైట్, సో చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలి ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అని అంటే, అండ్ ఆర్సీబీ కూడా ఖచ్చితంగా గెలవాలి. బికాజ్ వాళ్ళు కూడా మరీ ప్లే ఆఫ్స్కి దగ్గరలో ఏం లేరు, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ గెలవాలి, 1-2 మ్యాచెస్ మినహా అన్ని మ్యాచెస్ గెలవాల్సిన అవసరం ఆర్సీబీకి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా క్రూషియల్ అవుతుంది. సో మై ఒపీనియన్ ఈజ్ చెన్నై సూపర్ కింగ్స్ విల్ విన్ దిస్ మ్యాచ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఈగల్ స్పోర్ట్స్. బాయ్ బాయ్.